हेलो फ्रेंड्स, ఈరోజు మనం జీలకర్రతో రసం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఎన్ని మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎన్ని మిరపకాయలు వేయించుకోవాలి. మిరపకాయలు వేగిన తర్వాత 2 స్పూన్ల కందిపప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకొని 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. చూడండి, మన కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసుకొని వేయించుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 2 పెద్ద టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మూత పెట్టుకుంటే మనకి టమాటాలు చాలా త్వరగా కుక్ అవుతాయి. చూడండి, టమాటాలు బాగా మెత్తగా అయినాయి. ఈ విధంగా మనం గరిటతో ప్రెస్ చేసుకుంటే ఇంకా స్మూత్గా బాగా మెత్తగా అయిపోతాయి. చూడండి, టమాటా అంతా బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అడుగంటకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు పలచగా కావాలంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 1 లీటర్ వాటర్ సరిపోతుంది. టేస్ట్కు తగినట్లుగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూడండి, మనకి రసం బాగా తెల్లుతున్నాయి కదా. ఎంతో టేస్టీగా ఉండే జీలకర్ర రసం రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఏమీ వాడట్లేదు ఇక్కడ. చాలా బాగుంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయి. రైస్లోకి చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. ఎంతో టేస్టీగా ఉండే జీలకర్ర రసం రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.